జోగులాంబ గద్వాల జిల్లా ఇటికియాల మండలం అలంపూర్ తాలూకా బీచ్పల్లి జింకలపల్లి కోడేరులో 19వ రోజు లాక్డౌన్ కారణంగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి అన్నదానం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడిగడ్డ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న, మన రాష్ట్ర నాయకులు డీకే అరుణ, గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు ఇటికేర మండలం బీజేపీ మండల అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో శాంతినగర్ టౌన్ అధ్యక్షుడు శ్రీనివాసుడు, కొయిరుదిన్న రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు బాణాల తిమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు శంకర్రెడ్డి, కార్యదర్శులు పరశురాం వెంకటేష్, కార్యకర్త భీమేష్ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర ఈరోజు నరేంద్ర మోడీ మరియు బీజేపీ నడ్డా గారి పిలుపు మేరకు మరి అదేవిధంగా మన బండి సంజయ్ అన్న జిల్లా మన రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా మన రాష్ట్ర నాయకురాలు అరుణమ్మ గారు, మన జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి ఎవరు కూడా సహాయం చేసే స్థితిలో లేదు. అటువంటప్పుడు మన భారతీయ జనతా పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినాక మేము కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు ఈ సన్నివేశానికి మన రామచంద్రరెడ్డి గారు దాతలు ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇందుకు మేము ముఖ్యంగా ఈరోజు మన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మన మండల నాయకులు కూడా ఇచ్చడం జరిగింది. భారత ప్రధానమంత్రి నడ్డా గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, బండి సంజయ్ గారు, మన గద్వాల జిల్లా నాయకురాలు భరతసింహారెడ్డి అరుణ భరతసింహారెడ్డి గారు మరియు అరుణమ్మ గారు పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఒక కార్యకర్త కనీసం రోజుకి ఒక 5 మంది నిస్సహాయులకి భోజనం అందించాలని పిలుపు మేరకు ఈరోజు బీచ్పల్లి ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నిస్సహాయులైన వాటి ఈ ప్రజలకి మేము అన్నదాన కార్యక్రమం చేశాము. ఈ అన్నదాన కార్యక్రమానికి దాత కొయిల్దిన్ని గ్రామం వి రామచంద్రారెడ్డి ఆయన సహాయ సహకారాలతో ఈరోజు మేము అందరికీ భోజనం సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా మేము ముందుకెళ్తూ మన భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిష్టని ముందుకి ఇంకా పెంచాలని, ఇలాగే అందరికీ సహాయం చేసే చేతులు ముందుకు రావాలని మేము కోరుకుంటూ ఈరోజు